వెతకాలే గాని ప్రపంచంలో చాలా మిస్టరీలే ఉంటాయి. అంతేందుకు మనం జీవిస్తున్న ఈ భూమే ఒక పెద్ద మిస్టరీ. దీని ఆవిర్భావం నుండి జీవరాశుల పుట్టుక వరకు ప్రతి ఒక్కటి మిస్టరీయే. ఇలా ప్రపంచంలో ఎన్నో మిస్టరీలు ఉన్నాయి. ఇందులో తలపండిన మేధావులకు సైతం అందని ఎన్నో రహస్యాలు ఈ భూమి మీద ఉన్నాయి. అవి ఎప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయాయి. సైంటిస్టులకు కూడా అంతు చెక్కని ఇలాంటి కొన్ని మిస్టరీలను ఈ రోజు వీడియోలో మనం చూద్దాం. గ్రీక్ అగ్నిదేవుడు జేసస్ పుట్టిన 672 సంవత్సరాల తర్వాత రోమన్ సామ్రాజ్యం ఓ ఆయుధాన్ని తయారు చేసింది. అది మంటలను ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ఆయుధాన్ని భారీ పడవలు నౌకల్లో శత్రువులపై దాడి కోసం వాడేవారు. ఆయుధం నుంచి వచ్చే మంట మామూలుగా ఉండదు. అది మొత్తం నౌకను కొన్ని నిమిషాల్లోనే బూడిద చేయగలదు. ఈ మంట ప్రత్యేకత ఏంటంటే అది నీటిలో కూడా వెలుగుతూనే ఉంటుంది. ఈ ఆయుధం వల్లే బైజంటైన్లు లేదా రోమన్ సామ్రాజ్యం చాలా బలంగా ఉండేది. ఇప్పటికీ సైంటిస్టులకు ఆ మంటను దేనితో తయారు చేసేవారో తెలియదు. 6 నుంచి 8 అంగుళాల మధ్య ఉన్న అస్థిపంజరం ఇది చిలియాన్ గోస్ట్ టౌన్ లో లభ్యమైంది. అయితే ఇది మానవులకు సంబంధించిన అస్థిపంజరంగా తేల్చారు. మిస్టరీ ఏంటంటే ఇంత చిన్న మనుషులు వారి ఆకారం ఏ కాలంలో ఉన్నాయన్నది మాత్రం ఎవరూ తేల్చలేకున్నారు. ఇండియాలోని అస్సాంలో జతింగా అనే ఒక చిన్న గ్రామం ఉంది. అక్కడికి ప్రతిరోజు ఎన్నో పక్షులు వచ్చి చనిపోతుంటాయి. అది కూడా కేవలం సాయంత్రం సమయంలోనే అలా జరుగుతూ ఉంటుంది. రోజు 100 సంఖ్యలో ఆ గ్రామానికి పక్షులు వచ్చి అక్కడ చనిపోతుంటాయి. అసలు ఎందుకు అలా జరుగుతుందో ఎవరూ కనిపెట్టలేకపోతున్నారు. ఈ పరికరాన్ని చైనా సైంటిస్ట్ జాంగ్ హ్యాంగ్ తయారు చేశారు. ప్రపంచపు మొదటి క్వేక్ డిటెక్టర్గా భావిస్తున్నారు. దీన్ని క్రీస్తు శకం 132వ సంవత్సరంలో తయారు చేశారని అంచనా. భూకంపం వచ్చినప్పుడు ఈ పరికరంలో నుంచి ఓ చిన్న బంతి కింద ఉన్న కప్పనోట్లో పడుతుంది. ఇందుకోసం ఆ బంతి ముందుగా పరికరంలో నుంచి డ్రాగన్లోనికి వెళ్తుంది. అక్కడి నుండి కప్పనోట్లో పడుతుంది. ఈ పరికరం లోపల ఏముంది, భూకంపానికి దీనికి లింక్ ఏంటి, దీనిలో ఎలాంటి టెక్నిక్ వాడారు అన్నది సైంటిస్టులు కూడా చెప్పలేకపోయారు. 1967వ సంవత్సరంలో ఆస్ట్రేలియా ప్రధానమంత్రి హోరాల్డ్ హోల్డ్ స్విమ్మింగ్ చేస్తూ సడన్ గా కనబడకుండా పోయారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన జాడనేదే తెలియలేదు. ఎంత పెద్ద సెర్చ్ ఆపరేషన్ చేసినా కానీ ఆయన ఎవరూ కనిపెట్టలేకపోయారు. 1518వ సంవత్సరంలో డాన్సింగ్ ప్లేగు అనే వ్యాధి కరాల నృత్యం చేసింది. దాని మూలంగా ఎంతో మంది చనిపోయారు. అయితే వారు డాన్స్ వేస్తూ చనిపోయారు. వారు అలా ఎందుకు మరణించారనేది ఇప్పటి వరకు తెలియలేదు. కేరళలోని కొదినిహి అనే ప్రాంతం ట్విన్స్ పట్టణంగా పేరు పొందింది. ఈ గ్రామం ప్రపంచంలోనే ఎక్కువ మంది కవలలు జన్మించే ప్రదేశంగా గుర్తించబడింది. ప్రతి సంవత్సరం ఇక్కడ ఎక్కువ సంఖ్యలో కవలలు జన్మిస్తున్నారు. అధికారిక లెక్కల ప్రకారం 2000 మంది గ్రామస్తులున్న ఈ గ్రామంలో 205 కవల జంటలున్నాయి. అంటే దాదాపు 10% జనాభా కవలలే. 1949వ సంవత్సరం నుండి ఈ గ్రామంలో కవల పిల్లలు జన్మిస్తున్నారు. ఈ గ్రామంలో ప్రతి 1000 మందిలో 55 మంది పిల్లలు కవలలుగా జన్మిస్తున్నారు. ఈ రహస్యాన్ని ఛేదించడానికి డాక్టర్లు మరియు చాలా మంది నిపుణులు ఇక్కడి ప్రజలను పరిశీలించారు. కానీ వాళ్లకు ఈ విషయం అంతు చిక్కని రహస్యంగా మిగిలిపోయింది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పుస్తకం పేరు ది వయోనిక్ మానుస్క్రిప్ట్. వయోనిక్ మానుస్క్రిప్ట్ అనేది ఒక రకమైన రాత ప్రతుల. ఇప్పటి వరకు దీన్ని అర్థం చేసుకోవడం ఎవరి వల్ల కాలేదు. ఆ ప్రతుల్లో ఏం రాశారో కూడా ఎవరికీ తెలియదు. ఈ రాతల్లో మహిళల్లాగా ఉండే చిన్న బొమ్మలు ఉంటాయి. ఆ మహిళలు ఓ రకమైన ద్రావకంలో సగం మునిగి ఉంటారు. వాళ్ళంతా ఓ ట్యూబ్తో కనెక్ట్ అయి ఉంటారు. పరిశోధన ప్రకారం ఆ ప్రతులు 15వ శతాబ్దానికి చెందినవిగా గుర్తించారు. వాటిలో ఏం రాశారన్నది మాత్రం ఆసక్తికరంగా మారింది. కానీ ఎవరికీ దీని గురించి తెలియట్లేదు. ఆస్ట్రేలియాలో సెప్టెంబర్ నుంచి మార్చి వరకు ప్రతిరోజు మధ్యాహ్నం ఇలా ఉరుముతున్న మేఘాలు కనిపిస్తాయి. అయితే ఇది ఎందుకనేది మాత్రం అక్కడ మెటరాలజిస్టులు న్యూమరస్ సైంటిస్టులు కనుక్కోలేకపోతున్నారు. దాదాపు 20 కిలోమీటర్ల వరకు ఈ ఉరుముతున్న మేఘాలు అక్కడ ప్రజలను భయపెడతాయి. మీరు ఇప్పుడు చూస్తున్న ఈ బాడీని చనిపోయిన 2000 సంవత్సరాల తర్వాత కనుగొన్నారు. అత్యంత పురాతనమైన డెడ్ బాడీల్లో ఇది ఒకటి. అయితే దీనిలో మిస్టరీ ఏంటంటే ఈ బాడీని పూడ్చినప్పుడు ఏ లిక్విడ్ వాడారనేది మాత్రం సైంటిస్టులు ఛేదించలేకున్నారు. 2000 సంవత్సరాల తర్వాత కూడా ఈ బాడీ చెక్కు చెదరకుండా అలానే ఉంది.
గత 7 దశాబ్దాల్లో దాదాపు 90 డిఫరెంట్ కమర్షియల్ ఎయిర్లైన్స్ మిస్ అయ్యాయి. వీటి సంఖ్య 100కు దగ్గరగానే ఉంటుందని అంచనా. అయితే అవి ఎందుకు మిస్ అయ్యాయి, ఎక్కడ అదృశ్యమయ్యాయి అనేదే పెద్ద మిస్టరీ. కనీసం వాటి ఆనవాళ్లు కూడా చెక్కలేదు. ఇండియాలోని ఒడిశా రాష్ట్రంలో ఉన్న పూరి జగన్నాథుని ఆలయమే ఒక పెద్ద మిస్టరీ. పూరి జగన్నాథుని గోపురంపై ఉండే జెండాకు ఒక ప్రత్యేకత ఉంది. మామూలుగా ఏ గుడికి కట్టిన జెండా అయినా సరే గాలి ఎటువైపు ఉంటే అటువైపే ఊగుతుంది. కానీ ఇక్కడ జెండా మాత్రం గాలి వీస్తున్న వైపు కాకుండా వ్యతిరేక దిశలో ఊగుతుంది. అలాగే ఈ ఆలయ గోపురం నీడ ఎవరికీ కనిపించదు. సూర్యుడు వచ్చినా కూడా అది కనిపించదు. పగలు అయినా సాయంత్రం అయినా ఏ సమయంలో కూడా ఆ గోపురం నీడ మాత్రం కనిపించదు. మరో మిస్టరీ ఏంటంటే పూరి జగన్నాథుని ఆలయానికి సమీపంలో బంగాళాఖాతం సముద్రం ఉన్నది. సింహద్వారం నుండి ఆలయంలోకి ప్రవేశించే సమయంలో ఒక అడుగు గుడిలోకి పెట్టగానే సముద్రంలో నుంచి వచ్చే శబ్దం వినిపించదు. కానీ అడుగు బయట పెట్టగానే అలల శబ్దం వినిపిస్తుంది. ఇలా ఎలా సాధ్యమనేది మాత్రం ఎవరికీ తెలియదు. ఇలాంటి ఎన్నో అంతుచిక్కని మిస్టరీలు ఈ గుడిలో చాలానే ఉన్నాయి. సాంకేతికత అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో ఒక్క భారీ భవంతిని నిర్మించాలంటేనే కొన్ని సంవత్సరాల సమయం పడుతోంది. అలాంటిది ఎలాంటి సాంకేతికత లేని రోజుల్లో క్రీస్తు పూర్వం 2630 నుండి 2610లో నిర్మించిన ఈజిప్ట్ పిరమిడ్లు చూస్తే మాత్రం ఆశ్చర్యం కలగక మానదు. ప్రపంచంలోని 7 అద్భుతాల్లో ఒకటైన ఈ పిరమిడ్లు త్రికోణ ఆకారంలో ఆకట్టుకుంటాయి. దీని నిర్మాణానికి ఉపయోగించిన భారీ రాళ్లను అప్పట్లో ఏ విధంగా తీసుకెళ్లారు, ఎలా పేర్చారనేదే ఇప్పటికీ ప్రశ్నార్థకమే. వాటిని అంత ఎత్తుకు చేర్చడానికి ఎటువంటి టెక్నాలజీని ఉపయోగించి ఉంటారనేది ఇప్పటికీ అంతుపట్టలేదు. సిరియా రాజధాని డమస్కస్లో తయారైన కత్తులు అప్పట్లో చాలా పవర్ఫుల్. సిరియాలో క్రైస్తవులు ముస్లింల మధ్య యుద్ధం తర్వాత యూరప్లోని క్రైస్తవులు డమస్కస్లో కత్తుల గురించి చాలా గొప్పగా చెప్పుకున్నారు. అవి చాలా అద్భుతంగా ఉన్నాయని, గాల్లో ఎగురుతున్న హ్యాండ్ కర్చీఫ్లు కూడా కట్ చేయగలవని చెప్పుకునేవారు. ఆ కత్తులు 90 డిగ్రీలు తిరుగుతూ మొనదేలినట్లు ఉంటాయి. వాటి తయారీకి వాడిన ఉక్కు ఏది అన్నది మాత్రం ఎప్పటికీ తెలియదు. కోస్ట్ ఆస్ట్రేలియాలో కనుగొన్న ఈ వైరస్ పేరు పండోరా. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద వైరస్. ఈ వైరస్లో ఉండే జెనెటిక్స్ ఏంటనేది మాత్రం ఎవరూ గుర్తించలేకపోతున్నారు. ఇది మానవ శరీరంలోకి వెళ్తే మాత్రం చాలా ప్రమాదమని చెబుతున్నారు. ఇవి ఫ్రెండ్స్ ప్రపంచంలో ఇప్పటి వరకు ఛేదించని కొన్ని అంతుచిక్కని రహస్యాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.